Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-96666. భారత యుద్ధరంగంలో ఎన్నో రకాల యుద్ధ నౌకలు, హెలికాప్టర్లు అలాగే ఎయిర్ క్రాఫ్ట్లు సేవలు అందిస్తూనే ఉన్నాయి. అయితే కొన్నేళ్ల తర్వాత సేవలు అందించిన ఎయిర్ క్రాఫ్ట్లు కానీ యుద్ధ నౌకలు కానీ అది డీకమిషన్ చేయబడతాయి. అలాంటి డీకమిషన్ చేయబడిన ఎయిర్ క్రాఫ్ట్ ఒకటి సి హారియర్ అనే యుద్ధ ఎయిర్ క్రాఫ్ట్ను విశాఖపట్నం కేంద్రంగా మ్యూజియంగా ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇండియన్ నేవీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా ఈ సి హారియర్ అనే మ్యూజియాన్ని ఏర్పాటు చేసింది. భారత యుద్ధ రంగంలో ముఖ్యంగా నేవీ రంగానికి సంబంధించి సుమారుగా కొన్నేళ్ల పాటు సేవలు అందించిన సి హారియర్ అనే వార్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రస్తుతం మ్యూజియం రూపంలో మనకు దర్శనమవబోతుంది. దాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జాతికి అంకితం చేయబోతున్నారు. ఇది ముఖ్యంగా ఇప్పటి నుంచి భారత పర్యాటక రంగానికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి ఒక వరంగానే చెప్పుకోవాలి. ఏషియా ఖండంలోనే మొత్తం ఇలాంటి సి హారియర్ మ్యూజియం అనేది ఇంతవరకు ఎక్కడ లేదు. తొలిసారిగా ఈ మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. ఇంతవరకు ఈ హారియర్ వార్ ఎయిర్ క్రాఫ్ట్ ఏ రకంగా సేవలు అందించింది అనేది పూర్తిగా ఈ మ్యూజియంలో పొందుపరుస్తారు. ఇది చాలా ముఖ్యమైన ఎయిర్ క్రాఫ్ట్గానే గుర్తించాలి, ఎందుకంటే గోవా పరిసర ప్రాంతాల్లో అక్కడ నేవీ రంగానికి పూర్తి స్థాయిలో సేవలు అందించింది. నిఘా మరియు దాడి చేసే విషయంలో ఈ ఎయిర్ క్రాఫ్ట్కు మించింది లేదని భారత నేవీ స్పష్టంగా చెబుతుంది. సి హారియర్ అంటే పూర్తి స్థాయిలో దూకుడుగా వెళ్ళి దాడి చేసే ఎయిర్ క్రాఫ్ట్గా మనం చెప్పుకోవచ్చు. భారత నేవీ రంగంలో ముఖ్యంగా అతిపెద్ద యుద్ధ నౌకలైన ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విరాట్, ఈ రెండు యుద్ధ నౌకల్లో ఈ ఐఎన్ఎస్ ఎయిర్ క్రాఫ్ట్ సి హారియర్ అనేది సేవలు అందించినట్లుగా భారత నేవీ ప్రకటిస్తుంది. కాబట్టి మనం చాలా వరకు ఏంటంటే గగనతలంలో ఎయిర్ క్రాఫ్ట్లు చూస్తూ ఉంటాం. యుద్ధ రంగంలో సుమారుగా ఏదైనా యుద్ధరంగం జరిగినప్పుడు అలాంటి ఈ ఎయిర్ క్రాఫ్ట్లను గగనతలంలో చూస్తూ ఉంటాం. అవి ఎలా ఉంటాయి, ఎలా పనిచేస్తాయి, దాని స్పీడ్ ఎంత, అలాగే దాడి చేసేటప్పుడు శత్రువుల గుండెల్లో ఏ రకంగా అవి దూసుకుపోతాయి, లేదంటే శత్రువుల స్థానిక సైనిక శిబిరాల మీద ఎలా దాడి చేస్తాయి, ఇలాంటి ఎన్నో అంశాలకు సంబంధించిన విశేషాలు తెలుసుకోవాలంటే విశాఖపట్నం వచ్చే ప్రతి టూరిస్ట్ లేదంటే ప్రతి పర్యాటకుడు కూడా ఈ సి హారియర్ మ్యూజియానికి రావాల్సిందే. ఇప్పటికే ఒకవైపు సబ్మెరైన్ మ్యూజియం అనేది ఏసేల్ అనే ఒక ప్రత్యేకమైన ఆకర్షణగా విశాఖపట్నంలో వెలుగుతుంది. అలాగే దానికి అనుగుణంగా ప్రత్యేకంగా ఈ సి హారియర్ మ్యూజియం కూడా ఉండబోతుంది అన్న అంశాన్ని పర్యాటక రంగానికి సంబంధించిన ప్రముఖులు, నిపుణులు కూడా అంచనా వేస్తున్న పరిస్థితి. మనం గగనతలంలో చూసే ఎన్నో రకాలైన ఎయిర్ క్రాఫ్ట్లు కానీ, హెలికాప్టర్లు కానీ, విమానాలను కానీ దగ్గరగా ఉండి చూసి వాటిలో ఉండే పరికరాలు ఎలా ఉంటాయి, ఎలా పనిచేస్తాయి, ఇలాంటి ఎన్నో అంశాలు తెలుసుకోవాలనుకున్నప్పుడు, నేరుగా అతి దగ్గరగా చూడాలనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా విశాఖపట్నమే ప్రధాన కేంద్రం అవుతుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ సి హారియర్ మ్యూజియాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గోవాలో సేవలు అందించిన దీన్ని గోవా నుంచి నేరుగా విశాఖపట్నానికి తరలించారు. దానికి సంబంధించిన పార్ట్లు కూడా జాగ్రత్తగా తీసుకొచ్చి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. మనం లోపలికి మ్యూజియం లోపలికి వెళ్ళినట్టునే దానికి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారంతో పాటు ఎవరెవరైతే ఈ యుద్ధ రంగంలో సేవలు అందించారో వారి ఫొటోస్తో పాటు ఈ సి హారియర్కి సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్ని కూడా ప్రత్యేకంగా వేలాడదీసి దాన్ని వివరించే ప్రయత్నం చేస్తుంది పర్యాటక రంగానికి సంబంధించిన నిపుణులు. విఎంఆర్డిఏ నేతృత్వంలో బీచ్ రోడ్లోని ఏయూ కన్వెన్షన్ హాల్ పక్కనే ఈ సి హారియర్ మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దీన్ని జాతికి అంకితం చేస్తున్నారు.
ఇది కనుక పూర్తి స్థాయిలో ఇప్పుడు ప్రస్తుతం సేవలందిస్తుంది కాబట్టి పర్యాటక రంగానికి సంబంధించిన ఎంతో మంది, దాదాపుగా వేలాది మంది, లక్షలాది మంది నిరంతరం విశాఖపట్నం వచ్చే పర్యాటకులకు ఇది ఒక కొత్త అద్భుతంగాను ఒక కొత్త అనుభూతిని అనుభవాన్ని మిగులుస్తుందన్నప్పుడు సందేహం లేదు. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీ మీడియా, విశాఖపట్నం.